నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ నగరం ఇంద్రపాలెం వంతెన వద్ద బాలిక హత్యపై కలకలం. కాకినాడ నగరం సూపర్ బజార్ మేడపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య. తూర్పుగోదావరి జిల్లా సాధికార క్రీడా మైదానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన ఫుట్బాల్ క్రీడాకారులు. అట్టహాసంగా జరిగిన జాతీయ భారత చిల్డ్రన్ ఫెస్ట్. కాకినాడ నగరం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల వంతెనపై నుండి 7 ఏళ్ల వయసు గల బాలికను హత్య చేసి కాలువలో పడవేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ రాత్రి సమయంలో 7 సంవత్సరాల బాలికను హత్య చేసి కాలువలో పడవేసినట్లు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక ఆచూకీ కోసం విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపినట్లు స్థానికులు తెలిపారు. మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో గల దుర్గాపీఠంలో మొక్కలు పంపిణీ చేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా దుర్గా పీఠాధిపతి భాస్కర స్వామీజీ మహిళలకు మారేడు మొక్కలు పంపిణీ చేశారు. మారేడు మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ మొక్కను ప్రతి ఇంట్లో పెంచుకోవాలన్నారు. అనంతరం దుర్గాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో వందలాది మంది భోజనాలు చేశారు. డాక్టర్ గొల్లపల్లి కృష్ణ, డాక్టర్ బక్కి రవీంద్ర, కపిలేశ్వరపురం గ్రామ మాజీ సర్పంచులు మునిప్రసాద్, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మనం వాళ్ళు ఎవరైనా, మన ముసలి వాళ్ళు ఎవరైనా చనిపోతే రావుల పాలని తీసుకొస్తున్నారు ఏసీ బాక్స్, వాళ్ళు పడుకోబెట్టినందుకు. అది నేను తొందరలో తయారు చేస్తున్నాను, నెల లోపల తయారవుతుంది. అది కూడా మనము మన ఊర్లో గ్రామంలోనే పెడుతున్నాం దాన్ని అందుబాటుగా. అలాగే కొంతమంది వచ్చి అర్ధరాత్రి వాళ్ళ కార్పులు అవుతూ ఇబ్బంది పడుతున్నారండి, అంబులెన్స్ ఒకటి చూడాలన్నారు. దాన్ని కూడా తొందరలో మా డాక్టర్ గారు వచ్చారు, మీకు పరిచయం చేస్తాను, గతంలో ఇక్కడ పరిచయం చేశారు. ఆయనతో చెప్తే అంబులెన్సు మన తరపున, డాక్టర్ల తరపున మాట్లాడదాం, ఇప్పిద్దామన్నారు. కనుక మనకు ఇబ్బంది లేదు, గ్రామం ఒక వెలుగులోకి రావాలి. ఏదో స్వామీజీ చేస్తున్నారో అని ఎవరో చేయలేదని తిట్టొద్దు ఎవరిని. మీరు దయచేసి, ఎవరో ఒక మాట అన్నారు మొన్న నిన్న, దివానా చేయలేని బండి నువ్వు చేస్తున్నావు, నా తప్పది, నన్ను దివానాకి నన్ను పోల్చకండి, అది మహాసముద్రం, అది నేను ఒక కాకిరట్నే. కాకినాడ నగరం మెయిన్ రోడ్లో గల సూపర్ బజార్ పై నుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం సూపర్ బజార్ మేడపైకి వెళ్లి అక్కడి నుండి కిందికి దూకడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు సమాచారం మేరకు కాకినాడ నగరం జగన్నాథపురానికి చెందిన వ్యక్తిగా పలువురు గుర్తించారు. గత కొంతకాలంగా మతి స్థిమితం లేకుండా ఉన్నారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. రిటర్న్ పోలీసు వారికి అందిన సమాచారం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:15 ఊరు పేరు తెలియని సుమారు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల గల వ్యక్తి మగ వ్యక్తి సూపర్ బజార్ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి డోర్ డెకార్స్ బిల్డింగ్ పైనుంచి పడిపోవడం జరిగిందని సమాచారం మేరకు పోలీసు వారికి వెరిఫై చేయగా అతను చనిపోయి ఉన్నాడు. అతని పేరు వివరాల గురించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఎవరు తెలియదని, గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సదరి వ్యక్తిని చనిపోయిన దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. చుట్టుపక్కల వారికి తెలియజేసి ఆ వ్యక్తి విషయ వివరాలను కనుక్కొని అది మనకు లోకల్గా సంబంధించిన వ్యక్తి అయితే కనుక వారి బంధువులకి. కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో అర్హత సాధించిన లబ్ధిదారులను నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎస్ఎన్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా యువతకు ఉపాధి కల్పించేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు మొండి చేయి చూపించడం అన్యాయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అల్లుమల్లి విజయకుమార్, భాస్కర్ రావు, నల్లా శ్రీను, పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు శాంక్షన్ అయ్యే బ్యాంకు వెళ్ళినట్లు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టాలి, మీరు కొత్త వాటితో పాటు రావాలంటారు. ఇవన్నిటికి కాకుండా బీసీ కార్పొరేషన్ సంబంధించి ఆదరణ ఏదైతే ఉందో ఆదరణ సంబంధించి 3-4 వేల మంది పెండింగ్ ఉన్నారు, 3 మండల ఆఫీసులు, 2 టౌన్లను కూడా. ఆ తెచ్చిన మరి పరికరాలు అనేవి తుప్పెట్టు పాడైపోతున్నాయి తప్పితే, వాటికి డీడీలు కూడా కట్టారు, 5,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 10,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 20,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా రిలీజ్ చేయట్లేదు. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, కానీ అక్కడ స్పందన కనపడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీ దగ్గర డబ్బులు లేక ఇప్పుడు శాంక్షన్ అయిన కాపు కార్పొరేషన్ డబ్బుల్ని
వాటిని క్యాన్సిల్ చేసి మీ కార్యకర్తలకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా కొత్తగా? అలాగే బీసీ కార్పొరేషన్ కూడా, మీరు ఇవన్నీ పాత ఫండ్స్ ఏమున్నాయో వాళ్ళు ఇచ్చేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి, సంతోషం. శాంక్షన్ అయ్యి డబ్బు కట్టిన వాళ్ళకి ఇచ్చేయండి. కొత్త వాళ్ళకి ఎంత ఇచ్చారని చెప్పాలి, కానీ వాళ్ళని మానిపించేసి వాళ్ళ డబ్బులు వీళ్ళకి తిప్పి మేము ఇస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. ఏదేమైనా ఒకసారి శాంక్షన్ అయిన ఉన్నాయి, ఆల్రెడీ బ్యాంక్ వెళ్ళి ఉన్నాయి, వాళ్ళందరికి కూడా ఇచ్చి తీరాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వైసీపీ ప్రభుత్వం ఇటువంటి మాయి పనులు చేస్తారని చెప్పి ఎవరు ఆలోచించలేదు, ఊహించలేదు కూడా. లోక కళ్యాణార్థం ప్రకృతి ప్రమాదాల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే మహాయజ్ఞం 44వ మహాకుంభాభిషేకం ఈ నెల 26వ తేదీ నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తాతయ్య నాయుడు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ వినాయక ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాకినాడ సాగర్ తీరాన శివభక్తుని సంకల్పంతో కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి నిర్మించిన శ్రీ ఆదికుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. కార్తీక పర్వదినాన నిర్వహించే ఈ కుంభాభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో నిర్వాహక కమిటీ సభ్యులు సీతారామయ్య, వాసు, వీరభద్రరావు పాల్గొన్నారు. గత 43 సంవత్సరాలుగా ఈ కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఎవరికి ఏ హాని కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 44 మహాకుంభాభిషేకం చేస్తున్నాము. 26, 11 మంగళవారం, 12 మంగళవారం రోజున మహాతీర్థం కింద జరుగుతున్నది. అక్కడ రాష్ట్రాల్లో తీర్థం బళ్ళు పద్యాలు ఏర్పాటు చేస్తాం. భోజనాలు, పులిహార వగేరా అన్ని ఏర్పాటు చేశాం. భక్తులకు బట్టలు మార్చుకున్నా కూడా వసంతులు ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో నేటితో కుల వన సమారాధనలకు స్వస్తి పలికారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో నగరంలోని విద్యుత్ నగర్, కొవ్వాడ, రేపూరి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో పలు కులాలకు సంబంధించిన వన సమారాధనలు నేటితో ముగిశాయి. ప్రతి కులానికి ఒక్కో నాయకుడి నాయకత్వంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో వన సమారాధనలు జరగడం ప్రత్యేకత సంతరించుకుంది. కులాల ప్రస్తావన లేకుండా స్నేహపూర్వకంగా జరుపుకునే కార్తీక మాసం కులం రంగు పులుముకుని కుల సమారాధనలకు దారితీయడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి కార్తీక మాసం వచ్చిన వెంటనే ఉసిరి చెట్టు నీడలో స్నేహితులు, సన్నిహితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం మేలని పూర్వీకులు చెప్పారు. అయితే దానికి భిన్నంగా ప్రస్తుత సమాజంలో సన్నిహితులు, స్నేహితులను మర్చి కేవలం కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆచారంగా మారింది. ఈ కుల సమారాధనలో వివాహ పరిచయ వేదికలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. జనాభా ప్రాతిపదికలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశంలో కులం రాజమేలడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందిని కుటుంబాలను ఇక్కడికి అందరూ వచ్చి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మరి పాల్గొని కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధుమిత్రులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అందరూ కలిసికట్టుగా చక్కగా ఆనందాన్ని పంచుకునే రోజు. మరి అటువంటి ఈ రోజులో ఈ కార్యక్రమంలో మన ఈ సందర్భంగా గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ బెల్లంపల్లి శ్రీనివాసరావుని అందరూ కలిసి సన్మానించుకోవడం అనే కన్నా అందరూ కలిసి బాగా ఆశీర్వదించడానికి ఇక్కడ మీరు అందరూ వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. మన రెడ్డి సోదరులు సోదరు మన రెడ్డి 50 ఏళ్ళుగా మన రెడ్డి సంఘం స్థాపించి ఈ రెడ్డి సంఘం ఇంకా ఐక్యతగా ఉండాలనేసి మన కాకినాడ రాజంపేట కానీ, రామకృష్ణారావుపేట కానీ, కొత్తపేట కానీ, శివరాజపేట కానీ, బ్యారాజుపేట కానీ, సంజయనగరం కానీ, స్వామినగర్ కానీ, సోమసనగరం కానీ, పర్లపేట కానీ, ఈ అన్ని పేటల్లో కూడా వేలవరతోడు కానీ, ఎన్నిపేటల్లో కూడా మన రెడ్డి సోదరి సోదరులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద అయిన క్రీడా ప్రాంగణం జిల్లా సాధికారిక క్రీడా మైదానమని, దానిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సాధికారిక క్రీడా మైదానం కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రీడా మైదానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన అన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో కాకినాడ నగర ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మా ఫుట్బాల్ డిఎస్ఏ స్టేడియం కొరకు, కోర్టు డెవలప్మెంట్ కొరకు చేస్తున్నప్పుడు మా ఫుట్బాల్ గ్రౌండ్ పోవడం జరుగుతుంది. దానివల్ల ఎంతోమంది ప్లేయర్స్ దగ్గర 300 మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చి ఆడుకుంటుంటారు. ఆ గ్రౌండ్ పోతుందని చెప్పేసి మా బాధ.
వినతపత్రం కింద కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. దీన్ని అందరూ పెద్దలు స్పందించి మా ఫుట్బాల్ గ్రౌండ్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నామని చెప్పేసి మీడియా ద్వారా ప్రార్థిస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. నేను అదే గ్రౌండ్లో చిన్నప్పటి నుంచి ఆడుకొని స్పోర్ట్స్ కోటాలో రైల్వే టీటీ కింద పనిచేస్తున్నాను. అలాగే ఆ గ్రౌండ్ నమ్ముకొని చాలామంది ఈరోజు అందరూ వెల్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ప్లేస్కి గ్రౌండ్ లేకుండా ఉంటుందని చెప్పేసి మా బాధ వినతపత్రం కింద కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. మేము మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మా ఫుట్బాల్ గ్రౌండ్ని కాపాడవలసిందిగా కోరుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలోని అతిపెద్ద స్టేడియంలోని ఫుట్బాల్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ కొలతలతో బాగున్న గ్రౌండ్ ఇది ఒక్కటే ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని. దాన్ని పోకుండా కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. రామచంద్రపురం మండలం పల్లెపాలెం గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వ్యాస మహామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ గంగా పార్వతి సమేత విశ్వేశ్వర స్వామి వారికి పవిత్ర కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు సుమారు 33 మంది వేద పండితులు, పురోహితులు, అర్చకులు ప్రతిరోజు చండీ హోమం, రుద్రహోమం, లక్ష బిల్వార్చన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందపురంలో ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని గంగా పార్వతి సమేత వ్యాసేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై నుండి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కలియుగ వైకుంఠనాథుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా సతీ సమేతంగా కళ్యాణ వేదికపై ఆసీనులు కాగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించి పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రామచంద్ర గోపాలం మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ప్రతినిత్యం విఘ్నేశ్వర పూజ, లక్ష్మీ గణపతి జపం, హోమం, సూర్య నమస్కారములు, శ్రీమద్ రామాయణ పారాయణంతో పాటు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, రుద్రహోమం, చండీ పారాయణ వంటి కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. లోక కళ్యాణార్థనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పవిత్ర కార్తీక మాస ఫలాన్ని పొందాలని, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రకంటి నారాయణ స్వామి యాజులు, సరిపల్లి అమర్నాథ్ శర్మ, కొత్తలంక వీరభద్ర ప్రసాద్, రామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా గ్రామం పక్కనే గోవిందపురం అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా స్వయంభూ మహిమాన్వితమైన దేవుడు. ఆయన కళ్యాణం ఇక్కడ చేయించాలని భక్తజనుల సంకల్పంతో ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన తీసుకువచ్చి మేళతాళాలతోటి వేదమంత్రాలతోటి గోవిందనామస్మరణతోటి తీసుకువచ్చి ఇక్కడ అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణలు, భగవద్గీత పారాయణ, శ్రీమద్ రామాయణం పారాయణ, సూర్య నమస్కారాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మధ్యాహ్నం 4 గంటల నుంచి చండీ హోమము, రుద్రహోమము, స్వామివారికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక స్త్రీలందరిచే లలితా సహస్రనామ పారాయణ, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ర్యాలీ భారత్ టాలెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారి పి వరప్రసాదరావు అధ్యక్షతన 3వ జాతీయ భారత టాలెంట్స్ చిల్డ్రన్స్ ఫెస్ట్ 2019 అట్టహాసంగా జరిగింది. ర్యాలీ భారత్ టాలెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారి పి వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన 3వ జాతీయ భారత టాలెంట్స్ చిల్డ్రన్ ఫెస్ట్ 2019 పేరిన జరిగిన చిన్నారుల ప్రతిభా పోటీల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో MDO నాతి బుజ్జి ముఖ్య అతిథిగా పాల్గొని నేటి చిన్నారులే మన దేశానికి వెన్నుముక అని, వారి ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూల నుండి వచ్చిన చిన్నారులు విశేష ప్రతిభతో పాటు సమాజ చైతన్యం చేసేలా మంచి సందేశం ఇచ్చారు. నెహ్రూ వేషధారణలో చిన్నారులు ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు అంటూ ఫ్యాషన్ షో నిర్వహించారు. అలాగే హైదరాబాద్కు చెందిన శశిధర్ మొక్కలు పెంచుతామంటూ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అనంతపురం నుండి బుర్రకథ, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంతో చిన్నారులు విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతపురం నుండి వచ్చిన విశేష ప్రతిభ చూపిన చిన్నారులకు రావులపాలెం బాలూరు హైస్కూల్ చైర్మన్ చిల్ల కనికిరెడ్డి బుర్రకథ సామాన్లు కొనుగోలుకు 4,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కీటారు రోజా, బాలగణిత మేధావి సాయి వంశీ పద్యధారణ దివ్య విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిభ చూపిన చిన్నారులకు భారత అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో పడాల రామకృష్ణారెడ్డి, గొలుగురు యాదిరెడ్డి, MUO వరప్రసాద్, ర్యాలీ కార్యదర్శి కృష్ణ, శ్యామ్ జాదూగర్ మ్యాజిక్ ఫ్యామిలీ పాల్గొన్నారు. శ్యామ్ గారు భారత్ టాలెంట్ అసోసియేషన్ తరఫున మా పిల్లల్ని బుర్రకథకి సెలెక్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది నేషనల్ అవార్డు రావటము. మా పిల్లలు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా
రోల్ ప్లేలు చెప్తారు, లెసన్స్ చక్కగా చదువుతారు, ఇంగ్లీష్ ఏ పాఠమైనా చదువుతారు. ఏ గ్రూప్లో ఉన్న పిల్లలు వాళ్ళు ప్రతిదీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఇది కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేకపోయామే అని బాధపడే పేద తల్లిదండ్రులకి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ద్వారా ఎంతో మేలు కలుగుతుందని నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు, పేద పిల్లల తరఫున గవర్నమెంట్ స్కూల్ టీచర్గా నేను ఎంతో సంతోషిస్తూ వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ నేషనల్ టాలెంట్ అసోసియేషన్ ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. నేను గణితంలో అవధానం చేశాను, ఒక అవధానం మీద నాకు అవార్డు వచ్చింది. ప్రతి సంవత్సరం మా భారత్ టాలెంట్స్ అసోసియేషన్ తరఫున మా మ్యాజిక్ ఫ్యామిలీ చిన్నారుల్లో ఉండే ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో భారత్ టాలెంట్స్ చిల్డ్రన్స్ ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం. ఇది 3వ సంవత్సరం. 3rd నేషనల్ లెవెల్ ఫెస్ట్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిఫరెంట్ టాలెంట్ ఉన్న చిన్నారులు సుమారు 389 మంది మాకు అప్లై చేయడం జరిగింది. దాన్ని ఫిల్టర్ చేసి మేము 2 ప్రామాణిక విషయాలను తీసుకున్నాం. 1, ప్రతిభ అనేది మామూలే, దానితో పాటు ఆ ప్రతిభ ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఆ ప్రతిభ ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రతిభాకారులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారన్నది మేము బేస్ చేసుకుని అటువంటి చిన్నారుల్ని ఈ రోజున మా ర్యాలీ వేదిక మీదకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి మేము భారత్ అనే అవార్డ్స్ తోటి భారత్ బాలశ్రీ, భారత్ బాలభూషణ్ అనే అవార్డ్స్తో సత్కరించడం జరిగింది. మరి అదేవిధంగా చిన్నారుల యొక్క ప్రతిభ ఇప్పుడు ఈ రోజున జరిగిన ఈ అవార్డు ఫంక్షన్లో ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి చిన్నారులు చాలామంది పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతమవుతున్నాయి, మేము కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారయ్యామని ఉద్దేశంతో మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని గిరిజన ప్రాంతమైన సిద్ధివారిపాలెంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఆంధ్ర శబరిమలైకు స్వామివారి దర్శనార్థం అయ్యప్ప మాలదారులు భక్తులు బారులు తీరారు. ఆలయంకు వచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు గావించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. పచ్చని పొలాల మధ్య సెలయర్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి ఆలయం ఉండడంతో జిల్లాలోని నలుమూలల నుండి ప్రతిరోజు పర్యాటకులతో పాటు ఎందరో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆంధ్ర శబరిమలైకి రావడంతో ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని, కార్తీక మాసం పవిత్ర పర్వదినాలు కావడంతో భక్తులు అయ్యప్ప మాలదారులు స్వామివారి దర్శనంకు మరింతగా రావడంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, అయ్యప్ప మాలదారులు స్వామివారికి ఇడుమూళ్ళు సమర్పించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో ఎంతోమంది ఇడుముళ్ళు అయ్యప్ప స్వామివారికి సమర్పించుకుంటున్నారని, వచ్చిన భక్తులకు ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆలయ చైర్మన్ డాక్టర్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. కపిలేశ్వరం గ్రామం గోదావరి నదీ తీరాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద కాపు వన సమారాధన జరిగింది. అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మహిళలతో సహా ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొని భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంద్రజాల ప్రదర్శన పిల్లలను ఆకట్టుకుంది. కులాల ఐక్యతకు ఇటువంటి వన సమారాధనలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక వన సమారాధనను బ్రాహ్మణులంతా ఆనంద సంతోషాల నడుమ జరుపుకున్నారు. స్థానిక డ్రైవర్స్ కాలనీలో గల బ్రాహ్మణ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఒక తోటలో జరిగిన ఈ సమారాధనకు నియోజకవర్గంలోని బ్రాహ్మణులంతా తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్టత సేవలు అందించిన ప్రముఖులకు పిఠాపురం క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న దత్త ప్రచారకులైన లక్ష్మీనారాయణ దత్తును సేవా పరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. పిఠాపురం అనే ఊరు ఒకటి ఉందని, పిఠాపురం మహా పుణ్యక్షేత్రం అని నేను ఇంతవరకు బెంగళూరు అవనివ్వండి తదితర 22 యొక్క ప్రదేశాల్లో యాగాలు నిర్వహించాను. అలాగే ఈ పిఠాపురం క్షేత్రం కోసం అతి త్వరలో సప్త సముద్రాలు దాటి అమెరికాలో కూడా త్వరలో దత్తయాగం చేయాలని సంకల్పించడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు ఇక్కడ పిఠాపురం బ్రాహ్మణ సభా పరిషత్ వారి చేత నాకు సన్మానం జరగడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరం ఇంద్రపాలెం వంతెన వద్ద బాలిక హత్యపై కలకలం. కాకినాడ నగరం సూపర్ బజార్ మేడపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య. తూర్పుగోదావరి జిల్లా సాధికార క్రీడా మైదానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన ఫుట్బాల్ క్రీడాకారులు. అట్టహాసంగా జరిగిన జాతీయ భారత చిల్డ్రన్ ఫెస్ట్.
వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.